మొదటి స్వాతంత్ర పోరాటం కమ్మ రెడ్డి బ్రాహ్మణ అగ్రకులాలకు రాజ్యాధికారాన్ని ఇస్తే, ఇప్పుడు మరో స్వాతంత్రోద్యమం ద్వారా బీసీలం ఇప్పుడు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి బీసీల రాజ్యాధికారం కోసం, రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి కావటం కోసమే మా మరో పోరాటాన్ని మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. మన దక్షిణ భారతదేశానికంటే, తెలుగు ప్రాంతాల కంటే ఉత్తర భారతదేశం ముందడుగులో ఉంది. అక్కడ కనీసం ఏంటిది అని అంటే, కొంతమంది బీసీలు ముఖ్యమంత్రుల ఈ రాష్ట్రాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అక్కడ ఏదైతే చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా కర్పూరి ఠాగూర్, మొత్తం ఏంటిది అని అంటే అనేక మంది ముఖ్యమంత్రులైనటువంటి చరిత్ర ఉంది. కొంతలో కొంతనైనా మార్పు వచ్చినటువంటి చరిత్ర ఉంది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో జస్టిస్ పార్టీ ద్వారా మొత్తం ఏంటిది అని అంటే బీసీలు శూద్ర కులాల అధికారంలోకి వచ్చాయి 1920లో. ఆ తర్వాత అన్నాదురై నాయకత్వంలో డిఎంకే పార్టీ ద్వారా ఏకధాటిగా ఆ రాష్ట్రంలో, పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో బీసీలు ముఖ్యమంత్రులైనటువంటి పరిస్థితి ఉంది. కరుణానిధి, అదేవిధంగా కామరాజ్ నాడార్, అదేవిధంగా అనేక మంది ఏంటిది అని అంటే తమిళనాడులో ఈనాటి వరకు స్టాలిన్ వరకు కూడా ఏంటిది అని అంటే బీసీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. కేరళలో ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి విజయన్ కొనసాగుతూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటిది అని అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఇక్కడ మొత్తం ఏంటిది అని అంటే బీసీలు తమ కాళ్ళ మీద తాము నిలబడలేనటువంటి పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా, ముఖ్యమంత్రులను చేయకపోయినా, ఆ పార్టీలకే హత్తుకొని వాళ్ళకే ఓట్లేస్తూ గెలిపించడం అనేది ఒక విచిత్రకరం. కాబట్టి ఇది నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ఒక పార్టీ మీద అసంతృప్తి ఏర్పడితే ఇంకొక అగ్రకుల పార్టీని గెలిపించడం కాదు, ఆ పార్టీ వ్యతిరేకంగా ఒక బహుజన నాయకత్వంలోనే, బీసీల నాయకత్వంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కాలంలో మనం ఏంటిది అని అంటే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను ఎప్పుడు చెప్తాను, బీసీలు లేకుండా ఒక పనేది అవుతుందా? ఎక్కడైనా జరగదు. బీసీలు లేకుండా మీరు ఏదన్నా చేసుకోండి, అప్పుడు మాట్లాడండి. పనులు చేయడానికి, ఏదైనా అవసరానికి, ఓట్లకి, అన్నింటికీ బీసీలు కావాలి. రాజ్యాధికారి మాత్రం రెడ్డిలకి కమ్మలకి అందరికి ఇచ్చేస్తారు. మమ్మల్ని పక్కన పెట్టుకొని మాతోనే పని చేయించుకుంటూ మీరు రాజ్యాన్ని అర్జిస్తూ ఉంటారు, రాజ్యాధికారాన్ని. ఇది చూస్తూ మన వాళ్ళు కూడా వత్తాసు పడుతూ, మనలో మాత్రం ఇంకా మార్పు రాకపోతే మనకి సిగ్గు ఉండాలి. ఎప్పటికైనా ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి మనం వెళ్ళాలి, అది మనం చేయట్లేదు. ఇప్పుడు మంచి మంచి వాళ్ళని మనం ఎన్నుకున్నాం అనుకుంటే మంచి జరుగుతుంది. ఇవ్వండి, మా బీద మస్తాన్రావు గారు ఉన్నారు, వారికి ఉన్న పేరు మీ దేశ విదేశాల్లో కూడా వారి గురించి చెప్తారు. ఇలాంటి వారిని ఎన్నుకున్నారు అనుకుంటే మంచి జరుగుతుంది. బీసీలకు రాజ్యాధికారం కావాలి, రిజర్వేషన్ కావాలి, అన్ని అడుగుతాం. పార్లమెంట్ లో బీసీల యొక్క రిజర్వేషన్ కోసం చట్టసభలో అది ఎమ్మెల్యేలు కానీ ఎంపీల కోసం పోరాడమని చెప్పి ఈరోజు మాకు దశ దిశగా రాష్ట్ర నాయకత్వం అప్పచెప్పింది. రేపు కూడా, రేపు ఉదయం మేము ఆర్ కృష్ణన్న బీసీ జాతీయ అధ్యక్షులు వారు, ఆయన 50 సంవత్సరాల నుంచి ఈ బీసీలకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి ఆయన యొక్క సారథ్యంలో రేపు ఉదయం 5వ తారీఖు 6వ తారీఖు పార్లమెంటు ముందు మన బీసీల యొక్క రిజర్వేషన్లు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పి, అదేవిధంగా మన బీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా దానికి బడ్జెట్ అలొకేషన్ కూడా జరగాలి. విద్య ఉద్యోగాల్లో బీసీలకి అవకాశాలు లేవు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనం మన జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ అడుగుతుంటే, అడగనటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టు సాక్షిగా 10% వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరూ తప్పుపట్టడం లే. కానీ 58% మనం ఇప్పుడు దాకా 53-54% అనుకున్నట్టు ఈ బీసీ జనాభా మన బీహార్లో కులగణన చేసిన తర్వాత 58% ఉన్నదని లెక్కల ద్వారా బయటపడ్డ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు
బీహార్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చైతన్యవంతమైనటువంటి బీసీలకి కులగణన జరిపి వాళ్ళకు వాళ్ళ జనాభా నిష్పత్తిలో రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి మొన్న 19వ తారీఖునే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కమిషన్ ద్వారా కొలగడాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. 5 సార్లు ఎన్నికలు జరిగినాయి ఇప్పటికీ. 15 సార్లు ఎన్నికల్లో 5-6 మందికి ఇచ్చినట్టయితే 5 ఓసీలు తీసుకొని 6 బీసీలకు ఇచ్చి రిజర్వ్ కాన్స్టెన్సీలు 3 పోతే 6 రావాలంటే 90 స్థానాలు రావాలి. కనీసంగా 12 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. అంటే 78 స్థానాల్ని బీసీలుగా కోల్పోవడం జరిగింది. అది ఏ 2 రాజకీయ పార్టీలే కావచ్చు, జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు. అందుకనే మేమేమంటున్నాం అంటే అదే విధంగా రాష్ట్రంలో 90 స్థానాలు బీసీలకు ఇవ్వాలి. అటువంటిది కనీసంగా 30 స్థానాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు. ఇవన్నీ కొల్లగొడుతుండేది ఏమంటే 2 సామాజిక వర్గాలు కొల్లగొడుతున్నాయి ప్రాంతీయ పార్టీ కింద. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు 40 మంది మొత్తం ఒకే కమ్యూనిటీ ఓన్ చేసుకుని వాళ్లే దాన్ని పంచుకోవడం జరిగింది. ఇది తప్పని చెప్పని మేము ఖండిస్తున్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కడప జిల్లా నుంచి ఇక్కడ తిరుపతి నుంచి ఒక ఎదవ ఫోన్ చేసి చెప్పడం, ఆయన వచ్చేసి అక్కడ నుంచి హైకమాండ్కి చెప్పడం, మాజీ అగ్రనేటువంటి ఆయన వాళ్ళ నాయకత్వానికి చెప్పడం, ఆ విధంగా ఎవరైనా మా పార్టీలో అంటే సంఘంలో పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన్ని మా సభకే ఇబ్బంది లేదు. కానీ అది తప్పు. ఎందుకంటే గెలవాలని బీసీల ఓట్లు కావాలనుకునేటప్పుడు ఇప్పుడు ఏదో మస్తానరావు వచ్చినాడు, ఆయన లైన్ ఆయన చెప్పుకున్నాడు, మా లైన్ మేము చెప్పినాం, ఏమని ఎవరైతే ఇస్తారో లేకపోతే ఇండిపెండెంట్ చేస్తాం, అది కానీ కరెక్ట్ కానీ రావద్దని చెప్పని బీసీ నాయకులందరినీ కూడా దంపని వాళ్ళందరికీ కూడా బెదిరింపులు రావడం పోవద్దని చెప్పడం ఇది వ్యతిరేకిస్తుంది. టీడీపీలో మాదయాద్రి ఇక్కడ ఒక నాయకుడు యాదవుడు. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధి ఇందిరా మైదానం గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మరి వేలాది సమక్షంలో ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రథయాత్ర కూడా ఒక పార్టీ నాయకులు అసలు పార్టీలు ఖచ్చితంగా మేము 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి రథయాత్ర ప్రారంభించాం. మాతో పాటు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. కావాలంటే విజువల్స్ అందరు చూసుకోవచ్చు. ఏ రాజకీయ పార్టీకి మేము మద్దతు ఇవ్వలేదు. కానీ ఇక్కడ కుట్రతో తిరుమల ఈ సభని ఫెయిల్ చేయాలని కొంతమంది అయినప్పటికీ కూడా గ్రౌండ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయి పెద్ద ఎత్తున సభ విజయవంతమైంది. ఎంతోమంది చెరపాలనుకున్నా ఇది చెరిపోదు. బీసీలు అందరూ కూడా ప్రేమతో ఈరోజు ఈ సభను విజయవంతం చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది పూర్తిగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా జరగడం లేదనే ఉద్దేశంతో మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ప్రారంభించాం. అన్ని వర్గాలకి జనాభా దామాషా ప్రకారం సీట్ ఇవ్వాలనేదే మా యొక్క డిమాండ్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి సుమారుగా అనేక 139 బీసీ కులాలు ఉన్నాయి, అదేవిధంగా ఓసీ కులాలు ఉన్నాయి, మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఓసీలు అన్ని సీట్లు వాళ్ళు పోటీ చేస్తున్నారు, అధికారాన్ని అనిపిస్తున్నారు. అటు ఇటు కాకుండా మధ్య నలిగిపోయేది ఎవరంటే బీసీలు. ఈ వర్గాలు 63% బీహార్లో లెక్కలు తీస్తే వచ్చినాయి. ఈ రాష్ట్రంలో కూడా 60% బీసీలు ఉంటే వీరికి కనీసం స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికి కూడా కనీసం 20% కూడా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కానీ ఎమ్మెల్సీ స్థానాలు కానీ రాజ్యసభ స్థానాలు కానీ ఇచ్చిన సందర్భం లేదు. కనుకనే మేము మా హక్కుల కోసం మేము ఈ సభలో పెట్టుకుంటున్నాం తప్ప ఇంకెవరో రాజ్యాధికారం కావాలని కాదు.